పదేళ్లలో కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ శాఖ నుంచి వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 14,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టారన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టుకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇరిగేషన్ శాఖలో ఉన్న 15,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. వాటిలో జెన్యున్ బిల్లులను క్లియర్ చేస్తామని చెప్పారు ఆయన. జెన్యున్ గా ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి చిత్తశుద్ధితో ఉంది. ఇందాక చెప్పారు గౌరవ మంత్రివర్యులు, సుమారు మేము ఛార్జ్ తీసుకునే నాటికి ఇరిగేషన్ సెక్టార్ లో 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్సే ఉన్నాయి. అంటే ఈ 14,000 15,000 పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వారిని అడుక్కోండి, పాత ప్రభుత్వాన్ని మేము అనటంలా, భేషజానికి పోవటంలా. దాంట్లో ఏవైతే జెన్యున్ బిల్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు 6 నుంచి 7,000 కోట్లు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పాత బిల్స్నే పేమెంట్ చేసింది ఈ ప్రభుత్వం. జెన్యున్ గా ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి చిత్తశుద్ధితో ఉంది. ఇందాక చెప్పారు గౌరవ మంత్రివర్యులు, సుమారు మేము ఛార్జ్ తీసుకునే నాటికి ఇరిగేషన్ సెక్టార్ లో 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్సే ఉన్నాయి. అంటే ఈ 14,000 15,000 పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వారిని అడుక్కోండి, పాత ప్రభుత్వాన్ని మేము అనటంలా, భేషజానికి పోవటంలా. దాంట్లో ఏవైతే జెన్యున్ బిల్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు 6 నుంచి 7,000 కోట్లు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పాత బిల్స్నే పేమెంట్ చేసింది ఈ ప్రభుత్వం.